Hi students, today I am going to give tips in office assistantship shorthand speed tips in paper 1, that is course code is 213. My name is N. Seshadri, MTS JL in OA Government Junior College, Chevella, District Rangareddy. We are starting the contractions chapter now. What is contraction? What is contraction? In Pitman shorthand, for a number of English words in common use formed by the omission of a medial or final consonant or syllable. English language lo common ga use chese padalanu mana shorthand lo madhyala gaani chivariki gaani edo oka syllable ni gaani omission ante teesiveyadam jarugutundi danne contraction antamu. Two or three shorthand strokes written in contracted words. Rendu leda muru ante ఒక పదం రాయడానికి రెండు స్ట్రోక్స్ లేదా షార్ట్ హ్యాండ్ స్ట్రోక్ మూడు స్ట్రోక్స్ రాయడం జరుగుతుంది. కాంట్రాక్షన్స్ లో రెండు లేదా మూడు స్ట్రోక్స్ మాత్రమే రాయడం జరుగుతుంది. ఇలా రిడ్యూసింగ్ ద స్ట్రోక్, ఒక స్ట్రోక్ ను పెద్దగా ఉండే స్ట్రోక్ ను చిన్నగా రాయడం, అలాగే లెంత్ ఆఫ్ ద స్ట్రోక్, రిడ్యూసింగ్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రోక్, పెద్దగా ఉండే ప్యాసింజర్ ఉంది ఇక్కడ మనకు, ఒక ముందుకు మనకు వస్తుంది ఎన్ పిఎస్ ఎన్ను జర్రు ఎన్ని రాయాలి, అక్కడ ఏం చేస్తారంటే ఎన్ అనే స్ట్రోక్ ను ఒమిషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్ లో చూద్దాం. ఇంగ్లీష్ లో గవర్నమెంట్ అనే పదం ఉంటుంది, జిఓ విఈఆర్ ఎన్ఎంఈఎన్టి గవర్నమెంట్. దీన్ని షార్ట్ ఫామ్ ఎలా రాస్తారు? జిఓ విటి గవర్నమెంట్. అలాగే ఎడ్యుకేషన్ ఈడియు సిఏ ఐఓఎన్ ఎడ్యుకేషన్, దాని షార్ట్ ఫామ్ ఈడిఎన్. అలాగే డిపార్ట్మెంట్ డిఈపిఏఆర్టిఎంఈఎన్టి డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ పదాన్ని షార్ట్ ఫామ్ లో డిఈపిటి అని రాసి షార్ట్ గా రాస్తారనమాట డిపార్ట్మెంట్. అలాగే ఇవి తప్పకుండా మనం చదువుకోబోయే ఏవైతే కాంట్రాక్షన్స్ వర్డ్స్ ఉన్నాయో మనం కామన్ గా యూజ్ చేసేవి, కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవడానికి ప్లాన్ చేయండి. ఒమిషన్ ఆఫ్ ఎన్, మనకు షార్ట్ హ్యాండ్ లో ఈ కాంట్రాక్షన్స్ లో ఒమిషన్ ఆఫ్ ఎన్, ఈ ఎన్ లో ఇక్కడ ఉండేటువంటి పదాలే ఉంటాయి, వేరే పదాలు మనకు ఉండవు. దీంట్లో ఫస్ట్ పదం ప్యాసింజర్, ఫస్ట్ పదం ప్యాసింజర్, రెండో పదం స్ట్రేంజర్, మూడో పదం మెసెంజర్, నాలుగో పదం డేంజర్, నెక్స్ట్ వన్ డేంజరస్, కాంటింజెన్సీ, ఎమర్జెన్సీ, ఎక్సిజెన్సీ, స్ట్రీంజెన్సీ, అపాయింట్మెంట్, అటైన్మెంట్, కంటెంట్మెంట్, అసైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎన్లైటన్మెంట్, అబెండోన్మెంట్, ఐరన్ మోంగర్, వన్ సెల్ఫ్. దీస్ ఆర్ ద ఒమిటెడ్ ఎన్ ఒమిటెడ్ వర్డ్స్. దీన్ని ఎలా వచ్చిందో ఒకసారి మనం వివరంగా చూద్దాం. ఇక్కడ ప్యాసింజర్, ప్యాసింజర్ అనే ఇంగ్లీష్ లో ఉండేటువంటి వర్డ్, ఈ వర్డ్ లో పి స్ట్రోక్ షార్ట్ హ్యాండ్ లో ఉండేటువంటి పి స్ట్రోక్ సర్కిల్ ఎస్ అండ్ జర్ ఎన్ అనేది ఇక్కడ లేదు. ప్యాసిన్ జర్ పి సర్కిల్ ఎస్ ఎన్ లేదు, జర్ ఎన్ ఈజ్ ఒమిటెడ్. అలాగే సెకండ్ స్ట్రోక్ ఈజ్ స్ట్రేంజర్, స్ట్రేన్ జర్. ఈ స్ట్రేంజర్ లో సర్కిల్ ఎస్ టి
జర్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ సర్కిలస్ టర్ జర్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ అలాగే ఇంకొక పదం మెసెంజర్ MESSENGER మెసెంజర్ దీని ఎలా రాయాలి ఎం సర్కిలస్ జర్ ఇన్ సెకండ్ ప్లేస్ మెసెంజర్ మెస్ ఎం సర్కిలస్ మెస్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ ఇక్కడ ఎనుకు కానీ స్ట్రోక్ ఎన్ కానీ ఏవీ లేవు మెసెన్ అలాగే జర్ ఎన్ హుకు స్ట్రోక్ ఎన్ ఏవి లేవు ఒమిటెడ్ అలాగే యు సీ ద అనదర్ స్ట్రోక్ డేంజర్ డేంజర్ లో మనకేముంది డి ఉంది జర్ ఉంది వెర్ ఈజ్ ఎన్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ యు సీ ద ఐదర్ ఎన్ హుక్ ఆర్ ఎన్ స్ట్రోక్ ఈజ్ నాట్ దేర్ హెన్స్ ఇట్ ఈజ్ ఐదర్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ అండ్ అనదర్ స్ట్రోక్ అపాయింట్మెంట్ 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 లో చూడండి పీజ్ హాఫ్డ్ పీజ్ హాఫ్ లెంగ్త్ పర్ఫార్మ్ పి ఎన్ ఈజ్ నాట్ దేర్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ మెంట్ అపాయింట్మెంట్ హియర్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ హెన్స్ ఇట్ ఈజ్ అపాయింట్మెంట్ హౌ టు రైట్ అపాయింట్మెంట్ small p half length p meant appointment another letter attainment stroke t meant n is not there attainment n is not there actually manaki em undali t tarvata enuku gaane n gaane undali levu omission ante teesveyadam jarigindi attainment అలాగే ద వర్డ్ కంటెంట్మెంట్ టీఈస్ షార్ట్ చేశారు ఇక్కడ చిన్నగా ఆఫ్ లెంత్ టీ కన్ కన్ ఈజ్ ఏ ప్రిఫిక్స్ కన్ కన్ ఈజ్ నాట్ దేర్ టీ స్మాల్ చిన్నగా చేశారు మెంట్ కన్ టెంట్ మెంట్ చిన్నగా చేసి టీని చిన్నగా చేసి మెంట్ రాస్తే కంటెంట్మెంట్ అవుతుంది అలాగే అసైన్మెంట్ అసైన్మెంట్ స్ట్రోక్ లో స్ట్రోక్ ఎస్ ఉంది స్ట్రోక్ ఎస్ మెంట్ ఎన్ ఈజ్ నాట్ దేర్ అసైన్ మెంట్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ స్ట్రోక్ ఎస్ మెంట్ అలాగే ఇక్కడ కొన్ని నేను లెటర్స్ మన బుక్ లో ఉన్నవే నేను చూపిస్తున్నాను డేంజరస్ డి ఎన్ హుక్ లే కానీ స్ట్రోక్ ఎన్ కానీ లేదు డేంజర్ అస్ ఇక్కడ ఎన్ ఉండాలి ఇక్కడ ఎన్ ఈజ్ ఒమిటెడ్ మన పిట్ మ్యాన్ లో పిట్ మ్యాన్ గారు ఒమిషన్ ఆఫ్ వర్డ్స్ లో ఇవి ఇచ్చారనమాట డేంజరస్ అలాగే కాంటింజెన్సీ టిఎన్ జే తర్వాత యాక్చువల్గా జే తర్వాత ఎన్ ఉండాలి లేదు ఎన్ ఈజ్ ఒమిటెడ్ అండ్ స్ట్రోక్ ఎస్ కాంటింజెన్సీ అలాగే ఎమర్జెన్సీ ఎమర్జెన్సీలో ఏముంది ఎం ఉంది ఎం ఆర్ అప్వర్డ్ ఆర్ జే ఎన్ ఈజ్ నాట్ దేర్ ఐదర్ ఎన్ హుక్ ఆర్ ఎన్ స్ట్రోక్ ఈజ్ నాట్ దేర్ హెన్స్ ఎమర్జెన్సీ అలాగే ఎక్సిజెన్సీ ఎక్స్ కే సర్కిల్స్ జే ఎస్ ఎక్సిజెన్సీ అలాగే స్ట్రింజెన్సీ సర్కిల్స్ టిఎన్ జే ఎస్ స్ట్రీన్ జెన్సీ స్ట్రీన్ తర్వాత స్ట్రీన్ ఉంది జే తర్వాత ఎనుహుక్ కానీ ఏది లేదు స్ట్రీన్ జెన్సీ అలాగే అదర్ వర్డ్ ఎంటర్టైన్మెంట్ ఎన్ డబుల్డ్ టి మెంట్ ఎంటర్టైన్ టి తర్వాత ఎన్ ఉండాలి మనకు ఎన్ కానీ ఏది లేదు ఎంటర్టైన్మెంట్ అలాగే ఎన్లైటన్మెంట్ ఎన్ ఎన్ కు ఎల్ హుక్ రాసాం ఎన్కు ఎల్ హుక్ రాసి టి మెన్ ఎన్కు టి తర్వాత ఎన్ హుక్ కానీ ఎం ఎన్ స్ట్రోక్ కానీ లేదు ఎన్లైటన్ మెంట్ అలాగే అబెండాన్మెంట్ అబెన్ డా డి ఉంది
ఎన్ హుక్ కానీ ఎన్ స్ట్రోక్ కానీ లేదు. అబెండాన్ మెంట్ అలాగే ఐరన్ మోంగర్ ఐ రన్ ఐరన్ ఐ ఆర్ తర్వాత ఎన్ రావాలి లేదు ఎంఏ వచ్చేసింది అంటే ఎన్ ఈజ్ ఒమిటెడ్ ఐరన్ మాంగర్ అలాగే వన్ సెల్ఫ్ ఓఎన్ఈ వన్ సెల్ఫ్ ఓఎన్ఈ వన్ అంటే ఓన్ డబ్ల్యూ ఇచ్చారు నో ఎన్ అంటే సెల్ఫ్ వన్ సెల్ఫ్ ఇవన్నీ ఒమిటెడ్ ఒమిషన్ ఆఫ్ ఎన్ ఆల్ ఆర్ దిస్ ఇస్ ఒమిషన్ ఆఫ్ ఎన్ స్ట్రోక్స్ ఒమిషన్ ఆఫ్ ఆర్ ఒమిషన్ ఆఫ్ ఆర్ లో ఇంతకుముందు ఎన్ తీసేసినట్టుగా ఇప్పుడు మనకు ఒమిషన్ ఆఫ్ ఆర్ ఆర్ అనే స్ట్రోక్ ను మొత్తం ఒమిట్ చేయడం జరుగుతుంది ఒమిట్ అంటే తీసివేయడం జరుగుతుంది ఎలాగా ద వర్డ్ డెమోన్స్ట్రేట్ డే మాన్స్ట్రేట్ ఇక్కడ డి చూడండి స్ట్రోక్ డి ఎం ఎన్ తర్వాత సర్కిలస్ ఇచ్చాడు తర్వాత ఆర్ లేదు స్ట్రేట్ డెమోన్స్ టీ ఇచ్చాడు ఇక్కడ ఆర్ అనేది లేదు దీని చిన్న ఎస్టి వస్తుంది డెమోన్స్ట్రేట్ అంటే ఈ స్ట్రోక్ లో డి ఎం ఎన్ సర్కిలస్ టీ ఈజ్ హాల్వ్డ్ హాల్వ్ చేశారు కాబట్టి టోటల్ ఏమవుతుంది డెమోన్స్ట్రేట్ అలాగే ద వర్డ్ రెమోన్స్ట్రేట్ డౌన్వర్డ్ ఆర్ ఎం ఎన్ హుక్ సర్కిలస్ టీ షార్ట్ చేస్తే టీ వస్తుంది రెమోన్స్ట్రేట్ పైదేమో డెమోన్స్ట్రేట్ కిందిది రెమోన్స్ట్రేట్ రెండుటికి ఆర్ ఈజ్ ఒమిటెడ్ మాన్స్ట్రస్ ఎం ఎన్ హుక్ సర్కిలస్ టీ సర్కిలస్ మాన్స్ట్రస్ అలాగే ఆర్ ఈజ్ ఒమిటెడ్ మ్యానుస్క్రిప్ట్ ఎం ఎన్ సర్కిలస్ కే ఇచ్చాడు కే తర్వాత ఇక్కడ స్క్రిప్ట్ ఆర్ ఉండాలి ఆర్ ఈజ్ ఒమిటెడ్ అండ్ పి ఈజ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ఎండ్ హాఫ్ చేశాడు నెక్స్ట్ ద లెటర్ ఈజ్ నెక్స్ట్ లెటర్ ఈజ్ రెమోన్స్ట్రెన్స్ ఇక్కడ చూడండి రెమోనిస్ ట్రెన్స్ ఇవే వర్డ్స్ వస్తాయి వేరే వర్డ్స్ ఏవి రావు ఇప్పుడు మనం చెప్పుకోబోయిన వర్డ్సే వస్తాయి బాగా ప్రాక్టీస్ చేయండి రెమోనిస్ ట్రెన్స్ ఇక్కడ ఆర్ ఈజ్ ఒమిటెడ్ అలాగే మినిస్ట్రీ ఎంఎన్ సర్కిలస్ టి మినిస్ట్రీ ఆర్ ఈజ్ ఒమిటెడ్ అలాగే హెన్స్ ఫార్ వర్డ్ ఫార్ ఎఫ్ తర్వాత ఆర్ రావాలి ఆర్ అనే మనకు ఆర్ అనేది లేదు కాబట్టి దట్ ఈస్ ఒమిటెడ్ దెన్స్ ఫార్ వర్డ్ దెన్స్ ఫార్ వర్డ్ పై మాదిరిగానే ఇక్కడ కూడా ఎఫ్ ఇచ్చాడు వర్డ్ ఇచ్చాడు అంటే ఆర్ ఈజ్ ఒమిటెడ్ నెక్స్ట్ ఎక్ట్ ఒమిషన్ ఆఫ్ ఎక్ట్ ఇన్ ద వర్డ్ ఎక్స్పెక్ట్ 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 లో మనకు ఎక్స్ప్ ఉంది ఎక్ట్ ఈజ్ ఒమిటెడ్ అంటే ఎక్స్ పి రాస్తే ఏమవుతుంది మనకు ఎక్స్పెక్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అలాగే నెక్స్ట్ లెటర్ ఇన్స్పెక్ట్ ఇన్స్పెక్టెడ్ ఇన్స్పెక్షన్ ఇక్కడ ఏముంది స్ట్రోక్ ఎన్ సర్కిలస్ పి స్ట్రోక్ ఎన్ ఉంది సర్కిలస్ ఉంది పి ఉంది అంటే రిమైనింగ్ ఎక్ట్ ఈజ్ ఒమిటెడ్ అంటే ఇది ఎన్ సర్కిలస్ పి రాస్తే మనకి ఏమొస్తుంది ఇన్స్పెక్ట్ ఇన్స్పెక్టెడ్ ఇన్స్పెక్షన్ త్రీ లెటర్స్ ఒక్కటే ఒక స్ట్రోక్ మనకు అన్ని వస్తాయి మళ్ళీ ఈసారి మనకు మూడు పదాలు ఒకటేసారి వస్తే మనం ఎలా రాయాలి ఎగ్జామ్లో మనకు రాసేటప్పుడు అంటే ఆ సెంటెన్స్ని చూసేసి అక్కడ ఈ మూడుట్లో ఏదో వస్తుంది దాన్ని చూసి రాయాలి అంటే మన సెంటెన్స్ని బట్టి మనం రాయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ లెటర్ ఈ సస్పెక్ట్ సస్పెక్ట్ స్ట్రోక్ ఎస్ సర్కిల్ ఎస్ పి
act is omitted. Act, E-C-T, is act is omitted. Suspect. Suspected. Stroke is circular SP. Suspect. Suspected. Imperfect. M per F. Act is omitted. Imperfect. Act is omitted. And ఇక్కడ కూడా మనకు మూడు లెటర్స్ వస్తాయి, మూడు వర్డ్స్ వస్తాయి. ఇంపర్ఫెక్ట్, ఇంపర్ఫెక్షన్, ఇంపర్ఫెక్ట్లీ. మూడు పదాలు ఒకటే సైన్కి వస్తాయి మనకి. ఇంపర్ఫెక్ట్, ఇంపర్ఫెక్షన్, ఇంపర్ఫెక్ట్లీ. అలాగే ద నెక్స్ట్ లెటర్ ఈజ్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్కి ఏం రాయాలి? బిజే. ఆబ్జెక్ట్ బిజే. యాక్ట్ ఈజ్ ఒమిటెడ్. బీజే రాస్తే మనకి ఇంకోటి కూడా వస్తుంది, ఆబ్జెక్ట్, ఆబ్జెక్టెడ్. అలాగే ప్రాస్పెక్ట్, పరస్ సర్కిల్ ఎస్ పి, యాక్ట్ ఈజ్ ఒమిటెడ్. ప్రాస్పెక్ట్, యాక్ట్ ఈజ్ ఒమిటెడ్. హియర్ అనదర్ ఫోర్ వర్డ్స్ ఆర్ దేర్. రెస్పెక్ట్ ఆర్ సర్కిల్ అప్వర్డ్ ఆర్ సర్కిల్ ఎస్ పి, రాస్తే ఏమవుతుంది? రెస్పెక్ట్, యాక్ట్ ఈజ్ ఒమిటెడ్. రెస్పెక్ట్, రెస్పెక్టెడ్. అలాగే రెట్రోస్పెక్ట్ అప్వర్డ్ ఆర్ టర్ సర్కిల్ ఎస్ పి, రెట్రోస్పెక్ట్. అలాగే ప్రాజెక్ట్ పర్ జే, ప్రాజెక్ట్, ప్రాజెక్టెడ్. అలాగే ఆర్కిటెక్ట్ డౌన్వర్డ్ ఆర్ కే టి, యాక్ట్ ఈజ్ ఒమిటెడ్. డౌన్వర్డ్ ఆర్ కే టి. ఆర్కిటెక్ట్, ఆర్కిటెక్చర్, ఆర్కిటెక్చరల్. అంటే ఒకటే వర్డ్కి ఇక్కడ కూడా త్రీ వర్డ్స్ వస్తున్నాయి. నెక్స్ట్ ఒమిషన్ ఈజ్ కేటీ బిఫోర్ యు. కేటీ బిఫోర్ యు ఎలా? పరస్పెక్టివ్, పి రే సర్కిల్ ఎస్ పి, యాక్ట్ అనేది వస్తుంది ఇక్కడ. పరస్పెక్ట్ యు, యుకు ముందు యాక్ట్ వస్తుంది. ఇవ్కు ముందు కేటీ అని వస్తే ఇవ్ అనే దాన్ని ఒమిట్ చే, కేటీని ఒమిట్ చేస్తారు. పరస్పెక్టివ్. అలాగే ప్రాస్పెక్టివ్, ప్రాస్ పర్ సర్కిలస్ పి, కేటీ ఈజ్ ఒమిటెడ్ అండ్ వి హుక్. పరస్ ప్రాస్పెక్టివ్, ప్రాస్పెక్టివ్. తర్వాత ఇంకొక డిస్ట్రక్టివ్, డి సర్కిల్ ఎస్ టి వి హుక్, డి సర్కిల్ ఎస్ టి వి హుక్, రాస్తే ఏమవుతుంది మనకు? డిస్ట్రక్టివ్. ఇక్కడ ఏమవుతుంది? డిస్ట్రక్ట్ అంటే టి తర్వాత కేటి రావాలి, లేదు ఇక్కడ వి హుక్ ఇచ్చేసారు డైరెక్ట్ గా, అంటే కేటి ఈజ్ ఒమిటెడ్. అలాగే ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ లో ఏముంది? మనము లాస్ట్ యాక్ట్ లో ఇది చేసేటప్పుడు బీజే రాస్తే ఆబ్జెక్ట్ అనుకున్నాం, ఇక్కడ ఏం చేశాడు? ఆబ్జెక్టివ్, ఆబ్జెక్టివ్, యాక్ట్ ఈజ్ ఒమిటెడ్. అలాగే ఇక్కడ కొన్ని ఇచ్చాడు. ప్రొడక్టివ్ పర్ డి వి హుక్, ప్రొడక్టివ్. అబ్స్ట్రాక్టివ్, యాక్ట్ ఈజ్ ఒమిటెడ్, అబ్స్ట్రాక్టివ్. ఆబ్జెక్టివ్, యాక్ట్ ఈజ్ ఒమిటెడ్. రెట్రోస్పెక్టివ్, ఇర్రెస్పెక్టివ్, ఇర్రెస్పెక్టివ్లీ. దీస్ ఆర్ ద ఓన్లీ వర్డ్స్ బిఫోర్ యు కేటి ఈజ్ ఒమిటెడ్. ఒమిషన్ ఆఫ్ కే బిఫోర్ షన్. మనకు తెలుసు షెన్ హుక్ గురించి, మనకు తెలుసు షెన్ కంటే ముందు, షెన్ సౌండ్ కంటే ముందు కే వస్తే ఇట్ ఈస్ కే ఈజ్ ఒమిటెడ్. ప్రొడక్షన్ పర్ డి, కే ఈజ్ దేర్. ప్రొడక్ట్, K is not there here. K is omitted and shano. Production. Destruction. D circle as tar shano. K is here. K is omitted. Destruction. Destruction. ఇంక కొన్ని పదాలు ఇక్కడ ఇస్తున్నాను నేను. అబ్స్ట్రక్షన్, షనుకు ముందు కే ఈజ్ ఒమిటెడ్, అబ్స్ట్రాక్షన్. అలాగే ఆబ్జెక్షన్,
Objection K is omitted. Objectionable here also K is omitted. Alage jurisdiction jur circle as dictionok K is omitted. Jurisdiction alage introduction and doubled intro D the K is not there. Chalo introduction. Alage retrospection upward or ter circle as P chalo. ఏమవుతున్నప్పుడు రెట్రోస్పెక్షన్. మీకు కొన్ని కొంచెం ఇక్కడ హోంవర్క్ ఇవ్వడం జరిగింది. దానికంటే ముందుగా మీరు ఏం చేయాలంటే మనకు ఉండేటువంటి ఆ పదాలు కాంట్రాక్షన్, ఇప్పటివరకు చెప్పిన పదాలు మాత్రమే మనకు ఉంటాయి, వేరే పదాలు కాంట్రాక్షన్ వర్డ్స్లో లేవు. ఆ పదాలను డైలీ చదవడం, డైలీ ఒకసారి గుర్తుపెట్టుకొని రాయడం చేస్తే ఈజీగా ఉంటుంది. అలాగే చాలామంది గ్రామ్లాక్స్ కాంట్రాక్షన్స్, నెక్స్ట్ మనం చెప్పుకునేబోయేటువంటి చాప్టర్స్లో స్పెషల్ కాంట్రాక్షన్స్, దీస్ త్రీ ఆర్ ఇంపార్టెంట్ వెన్ యు ఆర్ రైటింగ్ ద షార్ట్ హ్యాండ్ స్పీడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 80 వర్స్ పర్ మినిట్. మనకి ఎగ్జామ్లో 80 పదాలకు ఉంటుంది, 80 వర్స్ పర్ మినిట్ ఫర్ 7 మినిట్స్. అంటే 7 మినిట్స్లో ఒక నిమిషానికి 80 పదాలు చెప్పడం జరుగుతుంది. అలాగే 7 మినిట్స్లో 560 వర్స్ చెప్పడం జరుగుతుంది. 560 వర్స్ను మనం 7 మినిట్స్లో రాసి దాన్ని మనం 1 అవర్లో ట్రాన్స్లేషన్ చేయాలి. డిక్లేషన్ చెప్పినప్పుడు షార్ట్ హ్యాండ్ రాసుకొని దాన్ని ఇంగ్లీష్లో రాసి మనం ఇవ్వడం జరుగుతుంది. అది రాయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ యు థరో విత్ గ్రామ్లాక్స్ విచ్ ఈస్ నౌ వీఆర్ గోయింగ్ టు ప్రిపేరింగ్ ది చాప్టర్ కాంట్రాక్షన్స్ దిస్ చాప్టర్ అండ్ కమింగ్ చాప్టర్ ఈ స్పెషల్ కాంట్రాక్షన్ దీస్ త్రీ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి స్టూడెంట్స్ అందరూ ఈ 3 చాప్టర్లను బాగా కమాండింగ్గా ఏ పదం చెప్తే ఆ పదాన్ని రాసేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మనము హోంవర్క్లో ఒక వర్డ్ చెప్పాము, ఇక్కడ ఇంట్రోడక్షన్ ఎలా రాయాలి? ఇంట్రోడక్షన్ చెప్పగానే రాయాలి. ఇంట్రోడక్షన్ ఎన్ డబుల్ డి షను ఇంట్రోడక్షన్. అలాగే మెసెంజర్ ఎలా రాయాలి? మెసెంజర్ మెసెంజర్ ఎం సర్కిల్స్ జర్ ఎన్ ఈజ్ ఒమిటెడ్ మెసెంజర్. అబెండోన్మెంట్ దీని ఎలా రాయాలి? బి ఎన్ హుక్ డి మెంట్ అబెండోన్మెంట్. అలాగే నెక్స్ట్ లెటర్ ఈజ్ అపాయింట్మెంట్. ఈ అపాయింట్మెంట్ ఎట్లా రాయాలి మనం? పి హాఫ్డ్ మెంట్ పి ఆఫ్ చేయాలి, మెంట్ రాయాలి. అలాగే మినిస్ట్రీ దీని మినిస్ట్రీ ఎట్లా రాయాలి? ఎం ఎన్ హుక్ సర్కిల్స్ ఎం ఎనుహుక్ సర్కిల్స్ టి మినిస్ట్రీ. మోనిస్ట్రస్ ఎలా రాయాలి? ఎం ఎస్ ఎం ఎన్ సర్కిల్స్ టి సర్కిల్స్ మోనిస్ట్రస్. అలాగే ఆబ్జెక్షన్ ఎలా రాయాలి? ఆబ్జెక్ట్ అబ్జెక్షనబుల్ అని వచ్చింది మనకు బి జే షనుక్ అబ్జెక్షన్ బి జే షనుక్ ఆబ్జెక్షన్. ప్రొడక్టివ్ ఎలా రాయాలి? పర్ డి వి హుక్ ఇవ్ ముందు కేటీ వచ్చినప్పుడు అంటే పర్ డి ఆ కేటీని తీసేస్తాం, వి హుక్ రాస్తాం. ఇప్పుడు ఏమవుతుంది? ప్రొడక్టివ్. అలాగే ఆబ్జెక్టెడ్ అబ్జెక్షన్ వచ్చింది ఇక్కడ, ఇప్పుడు ఆబ్జెక్టెడ్ ఎలా రాయాలి? ఆబ్జెక్ట్ ఎడ్ బి జే బి రాయాలి, జే రాయాలి. రాస్తే ఏమవుతుంది? ఆబ్జెక్ట్ ఆబ్జెక్టెడ్ ఆబ్జెక్ట్కు ఆబ్జెక్టెడ్కు రెండుకు ఒకటే. అలాగే డిస్ట్రక్టివ్ డి సర్కిల్స్ టర్ వి హుక్ రాస్తే ఏమవుతుంది? డిస్ట్రక్టివ్. అలాగే రెస్పెక్టెడ్ మనకు రెస్పెక్ట్ వచ్చింది, ఎలా రాయాలి? రెస్పెక్ట్ అప్వర్డ్ ఆర్ సర్కిల్స్ పి రెస్పెక్ట్. అలాగే దాన్ని కూడా రెస్పెక్టెడ్ అప్వర్డ్ ఆర్ సర్కిల్స్ పి రెస్పెక్ట్ రెస్పెక్టెడ్ రెండుకి ఒకటే లెటర్. అలాగే సస్పెక్ట్
ఎలా రాయాలి సస్పెక్ట్? ఏమేమి వస్తాయి? ఫస్ట్ యు టేక్ ఫస్ట్ త్రీ లెటర్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? త్రీ లెటర్స్ ఎస్ ఎస్ పి. ఎస్ స్ట్రోక్ మన షార్ట్ హ్యాండ్ లో ఎస్ వస్తుంది, స్ట్రోక్ ఎస్. నెక్స్ట్ లెటర్ ఈజ్ ఎస్, సర్కిల్ ఎస్ అండ్ పి. సస్పెక్ట్, దాన్ని రాస్తే సస్పెక్ట్, సస్పెక్టెడ్. ఓకే, అలా ఒక్కొక్క దాన్ని మనం రాసేటప్పుడు ఏం చేయాలంటే ఒకసారి గుర్తుపెట్టుకొని ఫస్ట్ త్రీ లెటర్స్నే మనం రాయాలి, రాస్తే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. అలాగే ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్లో కొన్ని లెటర్స్ ఇచ్చాను. షార్ట్ హ్యాండ్లో ఇక్కడ జర్ సర్కిలెస్ డి షనుక్ ఏమవుతుంది ఇక్కడ రాయాలి మీరు. అలాగే పర్ డి షనుక్ ఏమవుతుంది? డౌన్వర్డ్ ఆర్ సర్కిలెస్ పి ఎఫ్ హుక్ ఏమవుతుంది? పర్ డిఎఫ్ హుక్ ఏమవుతుంది? ఇక్కడ ఎన్ లై ఎన్కు ఎల్ హుక్ రాసాము, టి మెంట్ ఏమవుతుంది? ఇక్కడ ఇక్కడ స్పెల్లింగ్తో మంచిగా కరెక్ట్గా స్పెల్లింగ్ రాసి పెట్టాలి. ఇంతకుముందే మనం అనుకున్నాం పీని చిన్నగా చేసి మెంట్ రాసాం, ఏమవుతుంది ఇక్కడ? అది రాయాలి, అపాయింట్ మెంట్. అలాగే కే సర్కిలస్ జి స్ట్రోకెస్ ఏమవుతాయి మొత్తం? కే సర్కిలస్ జి స్ట్రోకెస్ ఎక్సిజెన్సీ, అది ఇక్కడ రాయాలి ఇంగ్లీష్లో. డి జర్ ఉంది, ఏమవుతుంది? వెరీ గుడ్, డేంజర్. పి సర్కిలస్ జర్ ఏమవుతుంది? పి సర్కిలస్ పాస్ జర్, పాస్ జర్ ఉంటుందా? ఉండదు, పాసింగ్ జర్. అలాగే మెస్ జర్ ఉంటుందా? మెసెంజర్, నో. మెసెంజర్, ఎన్ ఈజ్ ఒమిటెడ్ కాబట్టి మెసెన్ జర్. అలాగే ఎన్ డబుల్డ్ టి మెంట్ ఏమవుతుంది మొత్తం? ఎంటర్ టేన్ మెంట్, మొత్తం ఏమవుతుంది ఇక్కడ? ఎంటర్ టేన్ మెంట్. అలాగే అసైన్ స్ట్రోక్ ఎస్ ఎస్ మెంట్, అసైన్ మెంట్, మొత్తం ఎస్ రాలి. నేను ఇక్కడ ఏం చేశానంటే అసైన్మెంట్ మాదిరిగా మీకు ఇప్పుడు మనకు వచ్చిందిగా ఒక వర్డ్ అసైన్మెంట్, అలాగే మీకు ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చాను. దీంట్లో నేను ఏదైతే అండర్లైన్ చేశానో దట్ అండర్లైన్ స్ట్రోక్స్ ఆర్ కాంట్రాక్షన్ స్ట్రోక్స్, రిమైనింగ్ ఆల్ ద స్ట్రోక్స్ ఆర్ ఐదర్ గ్రామ్లాక్స్ ఆర్ వర్డ్స్. యు సి అపాయింట్మెంట్, ఇప్పుడే మనం అనుకున్నాం అపాయింట్మెంట్. అలాగే స్ట్రేంజర్, అలాగే ప్యాసింజర్, సూపర్ ఇంటెండెంట్, దీని ఎలా రాయాలి? సూపర్ ఇంటెండెంట్. ఇన్ ఏ దిస్ ఆర్ ఇన్ ఈజ్ ఏ గ్రామ్ ల్యాగ్, ఏ ఈజ్ ఏ గ్రామ్ ల్యాగ్. అలాగే డిస్ అపాయింట్మెంట్ ఈజ్ ఏ ఎస్ కాంట్రాక్టెడ్ వర్డ్, దానికి డిస్ కలిపేస్తే డిసప్పాయింట్మెంట్. టూ ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్, ద ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్. లోకల్ ఈజ్ ఎ వర్డ్, ఎల్ కల్ లోకల్. క్యాండిడేట్ కే ఎన్ హాబ్డ్ డి క్యాండి డేట్స్. ఫర్ ద, ఫర్ ద ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్. పొజిషన్ ఈజ్ ఎ స్ట్రో వర్డ్, ఎస్ పి సెకండ్ ప్లేస్ సర్కిల్స్ బ్యాక్ ఆప్షన్. దేర్ ఈజ్ దేర్ ఈజ్ దేర్ ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్. దేర్ ఈజ్ వన్ వర్డ్ ఇన్ వన్ స్ట్రోక్ యూ కెన్ రైట్ దేర్ ఈజ్. ఓకే, ఏ ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్, రూమర్ ఈజ్ ఎ వర్డ్, ఆఫ్ ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్, ఏ ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్. డెమోనిస్ట్రేషన్, డెమోనిస్ట్రేషన్ ఈజ్ ఎ కాంట్రాక్టెడ్ వర్డ్, ఎస్ డి మోనిస్ట్రేషన్. టూ ప్రొటెక్ట్ అగేనెస్ట్ వాట్, వాట్ ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్, హాబ్ ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్, బీన్ ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్, కాల్డ్ ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్, ద ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్. మోనిస్ట్రెస్, హౌ టు రైట్ మోనిస్ట్రెస్? ఎంఎన్ సర్కిలస్ టి ఎస్ సర్కిలస్ మోనిస్ట్రెస్. మెథడ్స, ఆఫ్ ద ఈజ్ ఎ గ్రామ్ ల్యాగ్. అడ్మినిస్ట్రేషన్, హౌ టు రైట్ అడ్మినిస్ట్రేషన్? డి మినిస్ట్రేషన్, ఎస్ కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ దిస్ మ్యాటర్ దెర్ ఈజ్ హౌ ఎవర్ దెర్ ఈజ్ ఇస్ ఎ గ్రామ్ ల్యాగ్, హౌ ఎవర్ ఇస్ ఎ గ్రామ్ ల్యాగ్. లాస్ట్ చాప్టర్ వీ హ్యావ్
studied all the gram lags. Yes, great is also a gram lag. Danger, now we studied the danger, D-ger. In shorthand, D-ger, danger. In A, these two are gram lags. Form of is a gram lag. Remonstrance, how to write remonstrance? Denoted are men's strengths that may provoke a dangerous, D-ger, yes, stroke, yes. Outburst. These are the assignment for you. You try to write in shorthand. Thank you.